नाजरीन आप देख रहे हैं टीवी 31 न्यूज़। नाजरीन आरएसएस और बजरंग दल के एक्टिविटीज हुए गिरफ्तार। चारमीनार पुलिस के जानिब से तफसीलात के मुताबिक चारमीनार पुलिस ने आरएसएस और बजरंग दल के एक्टिविटीज को किया गिरफ्तार। भाग्या लक्ष्मी मंदिर से आरएसएस और बजरंग दल की रैली निकाल रहे थे चारमीनार। भाग्या लक्ष्मी मंदिर से चारमीनार से भादुरपुरा तक गौ को बचाने के लिए आइए देखते हैं आगे की तफसीलात। గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించమంటూ కొలిశెట్టి శివకుమార్ గారు చేసే ఈ గోధర్ణ కార్యక్రమంలో మేమందరం గో భక్తులు అందరం పాల్గొనడం జరిగింది. ఇది అయ్యే వరకు ఈ మేము ఎవ్వరం కూడా ఊరుకోం, ప్రతి ఒక్కరూ గోహత్యని ఆపే వరకు మేము అందరం సపోర్ట్ గా ఉంటామని ఈ కార్యక్రమాన్ని ఏ పోలీసులు వీళ్ళంతా ఆపలేరు, అక్కడ వెళ్తే అక్కడ ఇక్కడ వెళ్తే ఎక్కడ వస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ఆపకుండా ఈ ధర్నాని కానీ ఈ గోహత్య నిర్మూల కానీ ఏదైనా కూడా మేము ఉంటామని ఇక్కడ వరకు మేము తెలియజేసుకుంటున్నాం. జై గోమాత. ఈరోజు యువతుల్సి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు టీటీడీ బోర్డు మెంబర్ కొలిశెట్టి శివకుమార్ ఆధ్వర్యంలో గో మహాపాదయాత్ర మన భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మియర్ నుంచి మన బహదూర్పుర మల్లన్న టెంపుల్ కని ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. అట్టి కార్యక్రమంలో ఈరోజు గో భక్తులందరూ వచ్చి సక్సెస్ఫుల్గా అక్కడ కొంచెం పోలీసు వారు కొంచెం వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేసినప్పటికీ మేము సక్సెస్ఫుల్గా మేము అనుకున్న మల్లన్న టెంపుల్కి రీచ్ అయ్యాం. ఇక్కడ మల్లన్నకు కూడా గోని కాపాడాలని చెప్పి దానికోసం మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మహా గో సత్యాగ్రహం, గో మహాపాదయాత్ర, గో ధర్న మహాధర్ణ ప్లస్ అనేక కార్యక్రమాలని ఎట్టి ఈ భూలో ఈ సకల దేవతా స్వరూపమైన గోమాతని బతికించాలని చెప్పి అనేక ఉద్యమాలు చేతూసి ఆధ్వర్యంలో చేపడుతున్నారు. అట్టి కార్యక్రమానికి మొత్తం గోభక్తులంతా ప్రశ్నించి సంపూర్ణ మద్దతు సహకారం ఇస్తూ రాబోయే రోజుల్లో కూడా దీన్ని జాతీయ ప్రాణిగా ప్రకటించడానికి మేము చేయవలసిన అన్ని ఉద్యమాలు ఎన్ని చేయాలో అన్ని చేసుకొని దాన్ని కాపాడుకోవడానికి శక్తి నిర్విధానంగా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమంలో జయప్రదం చేసిన అందరికి పాల్గొన్న అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ జయ గోమాత, జయ జయ గోమాత. మేమందరం పాలు పంచుకోవడం జరిగింది.